वर्ल्ड ह्यूमन राइट्स डे सदर्भंगा कृष्णा जिला विजयवाड़ा प्रभास कॉलेज सेंटर लो वीआईपी ह्यूमन राइट्स असोसिएशन नूतन कार्यालयानी आ संस्था डायरेक्टर के पेरेश बाबू प्रारंभिंचारू। ఈ సందర్భంగా అసోసియేషన్ డైరెక్టర్ పేరేష్ బాబు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుడికి కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించిందని వాటిని హరించడానికి కొన్ని ప్రభుత్వాలు చూస్తాయని అలాంటప్పుడు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ పౌర హక్కులకు భంగం కలగకుండా ఉండేందుకు కోర్టు ద్వారా పరిష్కారం చూపిస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో మున్న ఆల్ ఇండియా సెక్రటరీ పి శ్రీనివాసులు రాష్ట్ర మహిళా కార్యదర్శి సునీత గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ కె రామకృష్ణ పాల్గొన్నారు। వీఐపీ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ డైరెక్టర్ అండ్ హ్యుమానిటీ కేర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కూడా ఈరోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేతో పాటు ఆఫీస్ ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది మా అసోసియేషన్ పరంగా విజయవాడలో। ఈ రోజుల్లో అమ్మాయిల మీద చాలా అత్యాచారం జరుగుతుంది, స్కూల్స్లో కానీ ఉమెన్స్ కానీ ప్రతి ఒక్కరికి ఏజ్ దాంట్లో లిమిట్సే లేదు, అసలు చాలామంది క్రాస్ అయిపోతుంది। దీనికి ప్రతి ఒక్క అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి। నేను ఒక మార్షల్స్ ఫైటర్ని ప్లస్ బ్లాక్ బెల్ట్ అని ఆల్రెడీ ఆంధ్ర తెలంగాణ స్టేట్లో 20,000 మంది అమ్మాయిలకి ట్రైనింగ్ ఇచ్చాను। సో ప్రతి స్టేట్లో ఈ ప్రోగ్రామ్ అన్ని కండక్ట్ చేయాలి। అదేవిధంగా మా ప్రోగ్రామ్ ఇక్కడ ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది। అదేవిధంగా ఫ్రీగా అడ్వకేట్స్ కూడా మాకు అవార్డ్ చేస్తాం ఈ ఆర్గనైజేషన్ తరఫున। ఒక ఓన్లీ కోర్ట్ ఫీ పెట్టుకొని మా ఆర్గనైజేషన్ మిగతాదంతా మేము పెట్టుకుంటాము। సో ఈ విధంగా నా పేరు పేరేష్ బాబు, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ డైరెక్టర్। ఈ యొక్క అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవంగా ప్రకటించారు। ఇదే రోజున మా యొక్క రిజిస్ట్రేషన్ ఏంది అథారిటీగా మేము ఈ యొక్క రోజున ఈ ఆఫీస్ని ఓపెన్ చేసాం। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రతి పౌరునికి రాజ్యాంగ ప్రాథమిక హక్కులను ప్రసాదించింది। ఈ హక్కులను ప్రభుత్వాలు హరించడానికి ప్రయత్నిస్తే కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది। ప్రపంచంలోనే ప్రజాస్వామ్యాలు అందరికీ కొన్ని హక్కులను కల్పించారు, కానీ రాను రాను హక్కులను పొందే అవకాశాలను కోల్పోతున్నారు। అందువల్లనే ఈ యొక్క డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఐక్యరాజ్య సమితి। మన దేశంలో పౌరులందరూ ప్రాథమిక హక్కులను కల్పించాలని కోరింది, ప్రతి మనిషి జీవించే హక్కును కల్పించాలని సూచించింది, పుట్టిన ప్రతి మనిషి ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదేనని చాటి చెప్పి ప్రతి మనిషి హక్కు కోల్పోకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు యుఎన్ఓ సూచించింది। ఏ దేశంలోనైనా హక్కుల ఉల్లంఘనకు జరిగి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంటుంది। ఈ యొక్క మన ఇండియాలో ప్రవేశపెట్టింది యాక్ట్ 1993।